சிட்டி குண்டக்கே ஊரி குறிக்கே சொட்ட பெட்டக்கே குறி பேடுத்து சூப்பல தோனா நுவு பேல்சக்கே பொம்ம துப்பாக்கி சாரி ஹத்துலு தென்சுக்குறானா நே நீ ஜிந்தகி லோக்கி I'm a lover also, fighter also. పక్షవాతం చలి కదా వాట్సాప్ లో ఒక ఇమేజ్ పంపించి ఈ 10 మందికి షేర్ చేయరు అన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు అనిపిస్తా అన్న. అంతే అన్న. అది కాదురా, ఇంకో మెసేజ్ ఉంటది. 7 ఇయర్స్ నువ్వు పంపించకపోతే 7 ఇయర్స్ దరిద్రం చుట్టుకుంటది. ఇంకోటి ఉంటది, ఈ మెసేజ్ 10 మందికి పంపకపోతే వాయిస్ పోద్ది. సంటిని చూసి అందరు బాబా బావ అన్నప్పుడు ఇలాంటి అమ్మాయిలు ఎక్కువ అనిపిస్తుంది. దయ్యాల్లాగా జుట్టు విరపేసుకొని తిరుగుతున్న అమ్మాయిలను చూస్తుంటే ఇలాంటి వాళ్ళు రోజు రోజు పెరిగిపోతున్నారు అనిపిస్తుంది. అమ్మాయిలు టీవీ ముందు కూర్చొని పటాసు ఎప్పుడు చంటనే స్మార్ట్ గా ఉంటాడంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు అని అనిపిస్తుంది. కాదు, అమ్మాయిలు అంటే పర్లేదు, అబ్బాయిలు కూడా అంటున్నారు అదే కర్మ. టిక్ టాక్ లో లేడీ గిట్ట పేస్తారు కదా అన్న ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఎక్కువైపోయారు అనిపిస్తారు. నీకెందుకు వచ్చింది కోపం? ఆవిడ గడపేసింది. ఎప్పుడైనా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు చాలా మంది సోమ్ ప్లస్ ఇంకా టిష్యూస్ పాకెట్స్ లో పెట్టుకొని వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నా ఎక్కువ అయిపోయారు అనిపిస్తుంది. సోంపులు కాదు, నన్ను అడుగు స్పూన్లు చూపిస్తుంది. బస్ లో బ్రేక్ వేయక ముందే అమ్మాయిల మీద పడే అబ్బాయిలను చూసినప్పుడు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు ఎక్కువ. మరి బ్రేక్ ఎత్తారని తెలుసుకో, అబ్బాయిలకు పక్కనే వచ్చి నుంచుంటారు. మిమ్మల్ని ఎవరు పడమన్నారు, పట్టుకోవడానికి ఉంటది కదా. ఎవరు నుంచోమన్నారు మిమ్మల్ని? మన ప్లేస్ లో మనం నించుంటాం, ఈలే మన పైన వచ్చి పడతారు. అమ్మా మాకు ఆకర్షణ అలా ఉంది, తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బస్ లో ట్రావెల్ చేస్తున్నావు, వీళ్ళిద్దరు నీ పైన పడ్డారు, ఓకేనా? ఏంద్రా, ఓకే, నీ ఫ్రస్ట్రేషన్ నువ్వు ఎలా తీర్చుకుంటావో చూద్దాం. ఓకే, కమ్ ఆన్ టు ద స్టేజ్. ఏరా, కళ్ళు దెబ్బయా? కళ్ళే కాదు, కిడ్నీలు కూడా దెబ్బే. డ్రైవర్ మీద ఎవడైనా పడతాడ్రా? నీకు అర్థం కావట్లేదా? ఆడు తేడాగాడు. బ్రేక్ వేసింది ఇటు, మీరు అటు పడాలి, మీరేది మామేం పడుతున్నారు. అసలు నీకు అక్క చెల్లెలు లేరా? లేరా, లేరా. ఎంత ధైర్యం ఉంటే అమ్మాయి పని పడతావు? అమ్మాయి పని ఒక్క నిమిషం ఉండి, అమ్మాయి మీద పడ్డదండి, నేను ఆంటీ మీద పడ్డా.
సిటీలో అయితే కొంచెం బాగుంటారు. బొచ్చిలో వదిలేతే ఎవరిని గుద్దేది పం పం. అసలే కరువు ప్రాంతం, ఉన్నదాన్ని అనుభవించండి రా అంటే లేని దాన్ని చూసి ఆశపడతారు. అసలు అలాంటోళ్ళు ఎక్కువ మంది అయిపోయారన్న. నువ్వు చెప్పిన దాంట్లో చాలా మీనింగ్ ఉంది కాబట్టి ఊగింతుంది ఇస్తున్నా. ఫేస్బుక్ లో అమ్మాయి పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చాట్ చేసి దొరికినప్పుడు ఇలాంటి వాళ్ళు ఎక్కువైంది. మా ఊర్లో ఒక సర్పంచ్ ఉండేవాడన్న. అరే ఊరికి ఒక సర్పంచే ఉంటాడు, ఇద్దరు ముగ్గురు అన్న. సర్పంచ్ ఉండేవాడన్న. ఆ సర్పంచ్ ఎంత టాలెంటెడ్ అంటే ఏ అమ్మాయిని చూసినా సరే ఇట్టే పడగొట్టేస్తాడన్న. ఒక రోజు నూకరాజు గారు ఏం చేసిందంటే సర్పంచ్ కి ఇంతమంది అమ్మాయిలు పడుతున్నారు కదా, ఈ టెక్నిక్ ఏదో తెలుసుకుందామని చెప్పేసి అడిగిండు. సార్ సర్పంచ్ గారు, ఇంతమంది అమ్మాయిలు పడుతున్నారు కదా, ఆ టెక్నిక్ అంటే చెప్పంటే. ఏం లేదురా, ఇప్పుడు ఈ అమ్మాయిలు ఉంటారు కదా, ఈ అమ్మాయిలు మనల్ని గమనించినప్పుడు దిక్కులు చూస్తున్నప్పుడు వెనక్కి ఇలా పట్టుకొని ఇలా బుగ్గగిల్లు అంతే, ఆటోమేటికల్ పడిపోతారని చెప్పిండు. వారిని అమ్మ ఇంతేనారా, దీని సంగతి రేపు చూస్తా అని చెప్పేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు అన్న. ఎర్లీ మార్నింగ్ వాళ్ళ వైఫ్ చూసి గట్టిగా పట్టుకున్నాడు, బుగ్గగిల్లిండు. వెంటనే వాళ్ళ ఆవిడ, అబ్బా ఏంటండి సర్పంచ్ గారు ఇంత పొద్దున వచ్చారు, ప్లీజ్ మా ఆయన వెళ్ళిపోండి అని అంది. కథ అక్కడే కోమలోకి వెళ్ళిపోయింది. ఈ జోక్ ఇంత నాకు వెనక నుంచి చూసి పట్టుకుందాం అనుకున్నా, కెవ్వు అంటావు అని. బేసిక్ గా ఆడి పెద్ద. ఈ రోజు నేను చెప్పేది జోకు, ఇది పేలుతుంది పక్క. వర్షిణికి చంటానికి పెళ్ళయింది. పెళ్ళవగానే వర్షిణి ఒక రోజు ఏడ్చుకుంటూ వచ్చి, ప్రసాద్ ప్రసాద్ బేబీ బేబీ నీకు తెలిసిన అడ్వకేట్ ఎవరైనా ఉన్నారా, లాయర్ అని. నాకు తెలిసిన లాయర్ ఒక ఆయన ఉన్నాడు, వెళ్తాను. ఎందుకు అని అంటే నేను అక్కడ చెప్తాను పదా. కట్ చేస్తే లాయర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు చంటికి నాకు విడాకులు కావాలి. వర్షిణికి మైండ్ పోయిందా, చంటన్ అంటే ఏంటి, ఆయన ఫుట్బాల్ ప్లేయర్ గోల్ కీపర్, అంత గొప్ప ప్లేయర్ ని వద్దనుకుంటున్నావా ఏమా అని అడిగాను. అడగగానే అదే నా ప్రాబ్లం, ఆయన దగ్గరికి వెళ్తుంటే ఆపేస్తాను నన్ను, గోల్ కీపర్ కదా, దగ్గర రానివ్వట్లేదు అని. ఏడ్చావులే విరిచొచ్చిన. చంటనే తెలివైన అంటే చంటన కొడుకు ఇంకా తెలివైనాడు. ఒక రోజు స్కూల్లో టీచర్ అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్తే టీచర్ కోమాలోకి వెళ్ళిపోయింది. టీచర్ అడుగుతున్నాడు, అరే లోరా బంటి, సార్ చెప్పండి సార్, ఈ రోజు నీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను రా, కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే మంచి మంచి గిఫ్ట్ ఇస్తాను అన్నాడు. సరే సార్ అడగండి. ఏం లేదురా, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, ఎందుకో తెలుసా? తెలుసు సార్. ఎందుకు తిరుగుతుందిరా? ఎందుకంటే భూమి ఆడది, సూర్యుడి మగాడు. ఎప్పటికైనా ఆడది మగాడి చుట్టూ తిరగాలని చెప్పడానికి అట్లా తిరుగుతారు. అరే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఇప్పుడు చెప్తా కంప్యూటర్ గురించి చెప్పు. కంప్యూటర్ గురించి తెలుసా? ఆ తెలుసు సార్. ఆ చెప్పరా, నీకు ఎక్సెల్ వస్తుందా? అంటే ఎక్సెల్ వస్తుంది కానీ వేసుకుంటే సైజు లూజ్ అవుతుంది సార్ నాకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఇప్పుడు అడుగుతున్నా చెప్పు. అరే పక్కన మందు ఉంది, అటు పక్కన ఫ్రెండ్ ఉన్నాడు, ఈ రెండింటిలో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఏ సెలెక్ట్ చేసుకుంటారా? నేను 100% మందునే సెలెక్షన్ చేసుకుంటా సార్. ఎందుకురా, మన దగ్గర మందు ఉంటే ఇవ్వాలి, ఫ్రెండ్ వాడు ఆటోమేటిక్గా వస్తాడు. ఎనికి ఒక రోజు నూకరాజు ఒక అమ్మాయిని అబ్బాయిని తీయని దెబ్బని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత బాగా ఓల్డ్ అయిపోయారన్నమాట. ఓల్డ్ అయిపోయిన తర్వాత ఓట్ వేయడానికి ఆ పోలింగ్ బూత్కి వెళ్ళాడు. పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత, బాబు నా భార్య అబ్బాయిని తీయని దెబ్బ వచ్చి ఓటేసిందా అన్నాడు. చూసి చెప్తా అని చెప్పి చూసి 5 నిమిషాలు ముందే వేసిందండి అంటాడు. మళ్ళీ మిస్ అని ఫీల్ అవుతాడు. ఏంటండి మిస్ అని ఫీల్ అవుతానంటే, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మా ఆవిడ వచ్చి ఓటేసేస్తూ ఉంటది, నాకు కనపడదు. అదే మీద కలిసి ఉంటలేదు అని అడుగుతాను. కలిసి ఉంటలేదంటే ఆవిడ చనిపోయి 10 ఏళ్ళు అయింది బాబు, ప్రతి ఎలక్షన్కి వచ్చి ఓటేస్తుంది, నాకు కనపడదు, ఈసారి వచ్చినప్పుడు ఆగమని చెప్పు అంటది. ఒక రోజు ఒక ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళిందన్న. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే పోలీస్ అతను అడుగుతున్నాడు, ఏంటమ్మా చెప్పు నీ ప్రాబ్లం అంటే. ఏం లేదు సార్, నా ప్రాబ్లం ఏంటంటే నాకు మా ఆయనకు మధ్య గొడవలు జరుగుతున్నాయి సార్. అవునా, ఇంతకు తప్పెవరిది సార్? 100% మా ఆయనదే తప్పు. తప్పు మీ ఆయనది అంటున్నావు కాబట్టి ఒకసారి పోలీస్ స్టేషన్ పిలిపించు, నేనేంటో మాట్లాడతాను అన్నాడు. ఏం చెప్పాలి సార్ నీకు నా బాధ, నాకు పెళ్ళైన 1 ఇయర్కి నా భర్త నన్ను ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాడు సార్. మరి నిన్ను ఇంటిని వదిలేసి వెళ్ళిపోతే ఈ ముగ్గురు పిల్లలు ఎలా పుట్టారమ్మా? ఇంటిని అయితే వదిలేశాడు కానీ మధ్య మధ్యలో వచ్చి సారీ చెప్తుండేవాడు సార్ నాకు. వర్షిణికి చంటనకి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత వర్షిణి అంటుంది, ఏమండి చంటి గారు మర్చిపోయిన మొన్న నూకరాజుకి పెళ్ళయిందంట కదా, ఆ అమ్మాయిలు అందరూ కలిపి కొట్టారంట కదా, ఎందుకు కొట్టారు నూకరాజుని, శోభన రోజున అని అడిగిందన్నమాట. బేసిక్ గా ఏం లేదే, నూకరాజు గారు
కదా, పెళ్ళయింది, శోభన గదిలో లోపల కూర్చున్నాడు, అమ్మాయిలు అందరూ లోపలికి తీసుకెళ్తున్నారు, అమ్మాయిని తీసుకొస్తున్నారు, బయట ఎవరు ఉండదు, అందరు లోపల రండి, అందరు లోపల రండి, డోర్ దగ్గర ఉండదు, లోపల రండి అన్నాడు, అందుకే అందరు కొట్టారు అని. ఇది రియల్ గా ఎవరు మాట్లాడుకుంటున్నారు, జోక్ కాదు ఇది. అత్త అల్లుల మధ్య గొడవ ఎలా ఉంటుందో చూపించడానికి వస్తున్నాను, లెట్స్ వెల్కమ్ దెబ్బరాజు అండ్ అక్షర. అరే పాట ఏంటది, హీ సో స్వీట్ హీ సో హ్యాండ్సమ్ ఇట్ హ్యాండ్ స్లమ్మేడ్. హాయ్ చందన్న. హలో. హాయ్ స్టూడెంట్. బాగున్నారా? ఇప్పుడు కంటెంట్ చేస్తావు కదా, బాగోరు ఇంకా. కాన్సెప్ట్ ఏంటంటే, అత్తకి కూతురు ఉందన్న, ఆ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అల్లుడు పడే బాధలు ఎలాగుంటాయి అనేది కంటెంట్. తెచ్చుకున్నావా? వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకురాపో. ఇదిగోండి
ఇదేంటే ఇది తీసుకొచ్చావు? మీరు ఐస్ క్రీమ్ రాసుకునే క్రీమ్ ఇదే కదండి. ఐస్ క్రీమ్ అంటే అది తినే ఐస్ క్రీమ్ తీసుకురాపో. సరే అండి ఇదిగోండి. నాకు అర్థమైంది, నన్నే తెచ్చుకోమని ఇండైరెక్ట్ గా చెప్తున్నావు, అలా చెప్పొచ్చుగా తెచ్చుకుంటా. ఇదేంటే నీళ్ళ ఉంది ఐస్ క్రీమ్? నేనే వేడి చేశానండి. ఐస్ క్రీమ్ ఎందుకు వేడి చేశావు? అది డాక్టర్ గారు మీ పళ్ళు వీక్ గా ఉన్నాయి, వేడి పదార్థాలు తినమన్నారు, అందుకే వేడి చేశాను. ఐస్ క్రీమ్ వేడి చేసావు? నాకు ఒకటి అర్థం కావట్లేదు, పెళ్లి కాకముందు మీ అమ్మ, పెళ్లి అయిన తర్వాత నువ్వు నా హింసలు పడుతున్నారు, మీ కంటికి నేను ఎలా కనిపిస్తాను? అసలు కనిపిస్తే కదండి చెప్పడానికి. సరే గానీ భర్తనుడు పొద్దు పొద్దున పూజ చేయాలని తెలీదా నీకు? అందుకే పూజ గదిలోకి వెళ్ళానండి. దేవుడు ఇక్కడుంటే పూజ గదిలో నీకేం పని? పూజ చేసుకో దేవుడికి. ఓ నూకరాజ అయినామా, ప్రతి ప్రైవదక్షణమా, పతియే ప్రత్యక్ష దైవం. పూజ అయిపోయిందా? మోకాల మీద చుట్టూ తిరుగు. నాకు ఎడం కాలు తెలుసు, కుడికాలు తెలుసు, మోకాలు ఏంటండి? అని ఏం నోర్లెగుతుంది, పిచ్చి పిచ్చి. మీ అమ్మకు ఫోన్ చేస్తావా? చేసుకో. హలో అమ్మా. ఏమమ్మా? అమ్మా విన్నాను నాన్న హింసలు పెడుతున్నాడే. ఎందుకులేదు నీకు? మా నాన్న ఇంట్లో ఉన్నాడా? లేడు. మరి నాన్న హింసలు ఎందుకు పెట్టాడు? అంటే నువ్వు మా నాన్న మీద కూడా నిందలేస్తున్నావు ఏంటి? నువ్వు పోతే అంటే ఉంటే అంటే నాకు అన్న ఎలా ఉంటాను చూపా. పోస్ట్మెన్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అని చేసి చూపించడానికి వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ ధనియాలు. వర్షినక్క అందులో నువ్వు ఎవరెస్ట్? ఈ రోజు నా కంటెంట్ పోస్ట్. నేను కొత్తగా పోస్ట్ మ్యాన్ జాబ్ లో జాయిన్ అయ్యా అనమాట. అప్పట్లో ఉత్తరాలు అనగానే కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకు స్వప్నం కోసం ఎదురు చూసినట్టు చూసేవాళ్ళన్న. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోగానే ప్రేమించిన మర్చిపోయినట్టు, వర్షిణీ రంగాలనే సౌందర్యాన్ని మర్చిపోయినట్టు, చంటన్ రంగాలనే చార్లీ చాప్లిన్ మర్చిపోయినట్టు, మొబైల్స్ రంగాలనే మా పోస్ట్ మ్యాన్ మర్చిపోయారన్న. కానీ చంటన్నా మా కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా? అయినా సబ్బులు ఏదైనా స్నానం చేసాం మానేస్తావన్న, చేస్తానే ఉంటాం. అలాగే పెళ్లి చేసుకోవడం తెలిసినా కానీ అమ్మాయిని ప్రేమించడం మానేయలేము, ఉత్తరాలు రావట్లేదని ఉద్యోగం చేయటం మానేయలేము. అందుకని చెప్పేసి పొద్దున్నే పోస్ట్ ఆఫీస్ లో కూర్చుంటామన్నా. కూర్చోగానే మా దగ్గరకు వచ్చే టైప్స్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారు తెలుసా? ఒకడు వస్తాడు, మేము ఆడు కూర్చుంటే వాడు పోస్ట్ తీసుకోవడానికి వచ్చాడో పోస్ట్ ఆఫీస్ డబ్బా కొట్టేయడానికి వచ్చాడో తెలియదు. దొంకోలు పట్టేవాడలే బయట బయట తిరుగుతాడన్న. వాడిని పిలిచిరే ఇట్రా అని అంటే వాడు మెల్లగా వచ్చి, సార్ ఇది పోస్ట్ ఆఫీసా? లేదురా ప్రియమణి గారి ఆఫీసు. లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడు, నేను బయట కాపలాగాస్తా. ఏం మజాక్ చేస్తున్నావు బే? ఇంత పెద్ద బోర్డు పెట్టి తపాలా కార్యాలయాన్ని బట్టి బోర్డు పెడితే తపాల మొహం వేసుకుని అడుగుతావారా ఇది పోస్ట్ ఆఫీసే అంటాడన్న. వాడు వచ్చి కూర్చోగానే ఏం కావాలి సార్? నేను పోస్ట్ వేయాలండి. అవునా, మరి ఇటీ అనగానే దాని మీద స్టాంప్ ఉండదన్న. అరే స్టాంప్ వేయలేదేరా సార్? నిన్న వచ్చి అడిగితే మీరేమన్నారు? ఏం చెప్పాను రా, స్టాంప్ వేస్తేనే పోస్ట్ పోయిద్ది అన్నాడు. మరి పోస్ట్ పోతే ఎవరు చదువుతారు సార్? అందుకే వేయలేదు అన్నాడు. పోస్ట్ పోయిద్ది అని అంటే కనపడకుండా పోయిద్దని కాదురా, ఎవరికి పంపించావు వాళ్ళ దగ్గరకు పోయిద్ది అని అన్నాడు. సర్లే అని చెప్పేసి కూర్చోబెట్టావు అనుకో అన్న. ఇంకొకడు వస్తాడు, సార్ రావచ్చా? రావచ్చు, యా వచ్చు, లా వచ్చు, అన్ని వచ్చు కాబట్టి ఉద్యోగం ఇచ్చారా? మీ అమ్మ కడుపు మాడ రా ఇట్రా. ఏం కావాలి నీకు? పోస్ట్ ఎక్కడ వేయాలి? ఆ నా ప్యాంట్లో వేయరా. ఏడేస్తో పక్కనే బాక్స్ ఉంటది, ఆ బాక్స్ లో అయిపో అని అంటాడన్న. మనం ఇక్కడ కూర్చోగానే వీడు వేసేసి సార్ వెళ్తున్నా, ఓవర్ యాక్షన్ చేయకరా. వీడు వెళ్ళిపోతాడు, వీడు పక్కన ఉంటాడు చూసా, అరే ఎవడురా నా టిఫిన్ బాక్స్ లో కార్డు పెట్టింది? పోస్ట్ బాక్స్ లో ఏమంటే వీళ్ళు టిఫిన్ బాక్స్ లో వేస్తారన్న. వీళ్ళు ఒకలా ఉంటే పెద్దోళ్ళు ఒకళ్ళు వస్తారన్న, వాళ్ళకి చదువు రాదు. వాళ్ళు వచ్చి ఎలా ఉంటాయి, పంచకట్టు కట్టుకొని ఇట్లా వస్తారన్న. వచ్చి ఏమయ్యా నువ్వు ఉత్తరాలు ఇస్తావా? అవును సార్. అవునా, ఇట్రా నాకు ఒక ఉత్తరం రాస్తావా? రాస్తాను. వాడు కూర్చోబెట్టి ఏం చెబుతాడు తెలుసా? వాడు ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెబుతాడు నా ఉత్తరం. వెనక మాల నుండి వచ్చి పట్టుకుందాం అనుకున్నా, కానీ నువ్వు అర్థమేనని చెప్పేసి భయపడి వెళ్ళిపోయాను. పెద్ద అయినా ఇవన్నీ కాదు, ఇంకేమైనా విశేషాలు ఉంటాయి చెప్పమని అంటే, సాయంత్రం ఇంటికి వస్తా, మల్లెపూలు పెట్టుకుని రెడీగా ఉండు. పెద్దయినా ఇవన్నీ కాదు, ఇప్పుడు పంపిస్తే పోస్ట్ వారం రోజులకు పోయిద్ది, నేనందు కూడా వారం రోజుల తర్వాత. ఇప్పుడు అలా నాకు ఖాళీ లేవు. నీ నోట్లో మన్ను వయ్యా. ఖాళీ లేవా? సరే పంపిస్తారని చెప్పేసి పంపిస్తారన్న. ఒక ఆమె వచ్చింది, ఆమె వాళ్ళ పిల్లగాళ్ళకి ఏమో పెళ్లికి వెళ్ళిద్ది, ఆ పిల్లగాళ్ళకి పోస్ట్ రాయాలి. ఆమె వచ్చేసి
ఓ అయ్యా నా కోసం ఉత్తరం రాస్తావా? రాస్తాను, కూర్చోమ్మా. కూర్చున్న తర్వాత ఉత్తరం చెప్పమ్మా, ఏం రాయాలంటే. ఓ సూర్య, మా బర్రె కట్టేయలేదు రా, కట్టే సాయంత్రం వచ్చింది, కట్టేయి. చుంచు మోహన్ దానా. ఇప్పుడు ఇది రాయాలా అమ్మ? రాయి, ముక్క బాగకూడదు. వాడికి అసలే భయం లేదు. భయం లేదా? సర్లే చెప్పు. అట్టాగే నీళ్లు పెట్టు. ఇంకెందుకు తౌడేసి గడ్డి పెట్టమని చెప్పేది. సర్లే అని చెప్పేసి బ్యాగ్ వేసుకొని బయలుదేరుతా ఉన్నా. ఒకడక్కడ ఉంటాడు. హలో సార్. నమస్తే సార్. చెంటన్న ఇల్లు ఎక్కడా? ఎక్కడో ఎందుకు ఎక్కుతాడు? మా చెంటన్న ఇల్లు ఎక్కడో గోళ్ళది ఒకడో డైరెక్టే. ఇల్లు ఎట్లా ఉంటే ఇంకొంతమందిని అడ్రస్ అడుగుతా ఉన్నా. రంగమ్మ ఇంటికి ఎలా వెళ్ళాలి? సాయంత్రం ఆరు అయితే గోడ దూకి వెళ్ళటమే. గోడ దూకి వెళ్ళటం ఏంట్రా? నేను అడిగింది దారి ఎటు అని. సార్ నాకేం తెలుసు సార్, నేనైతే ఎప్పుడు గోడ దూకే వెళ్తాను. వీళ్ళతో ఎట్లా కావాలి అని చెప్పేసి కొంచెం ముందుకెళ్తా ఉన్నా. ముందుకెళ్తే ఒకడు ఉంటాడు, వాడికి పని పాట ఏం లేదు, వచ్చే పోయే వాళ్ళు ఆరాలు తీయటమే. వాడు కూర్చోబెట్టి మొత్తం వివరాలన్నీ అడుగుతాడు అన్న. వచ్చిన గారి ఇంటికి వెళ్ళటానికి దారిటు అని అన్నావు అనుకో. ఏం పేరు సార్? నా పేరు రంగారావు. రంగారావా సార్? రంగారావు సార్, అదేనాయా నేను అంది. లంగారావు ఏదో ఒకట్ల కానీ వర్షి గారికి ఇంటికి దారి చెప్పి. ఏ ఊరు, పిన్ కోడ్ ఏంటి, మొత్తం వివరాలు అడిగి. ఏమో నాకు తెలియదు, నేను ఈ ఊరికి కొత్త. కర్మరా బాబు, ఎన్ని వివరాలు అడిగి మేము ఊరికి కొత్త అంట. మరి ఇప్పుడు నాకు ఎందుకు అడిగా? ఓకే టైం పాస్. వీటికి బ్రెయిన్ ఎక్కువ అయిపోయింది. కొంతమంది అన్న కలెక్షన్ లోకి వచ్చి కొంతమంది అమ్మాయిలు ఉంటారు. అమ్మాయిలు ఎలా ఓవర్ యాక్షన్ చేస్తారంటే, సార్ నేను లెటర్ రాయాలి సార్. రాయమ్మా? లేదు, మా ప్రిన్సిపల్ సార్ నాకు లెటర్ రాయమన్నారు. ప్రిన్సిపల్ సార్ సార్కే లెటర్ రాయమన్నారు. ఎప్పుడు? నిన్న ఎగ్జామ్ లో సార్. ఎగ్జామ్ లో రాస్తే మార్కులు పడితే, ఎక్కడ పడితే రావు. ఓ ఎగ్జామ్ లో రాయిపోని మొహమ్మద్ కాగరెట్టయ్యా. కొంతమంది అమ్మాయిలు వస్తారు, సార్ లోపలికి రావచ్చా? నేను బెడ్రూమ్ లోకి రావచ్చా అని అడుగుతున్నా. ఆఫీస్ ఇది, రా లోపలికి. జోకులు బాగా వేస్తావే. వచ్చిన తర్వాత అయ్యయ్యో ఏమైందమ్మా, నేను పెన్ను మర్చిపోయాను సార్. ప్రాణం కన్నా ప్రేమించిన అబ్బాయిలే మర్చిపోతున్నారు, పెన్నులు మర్చిపోవటం వల్ల ఏంటి అవ్వలేదు. ఎట్లా ఉంటుందన్న మా ఫ్రస్ట్రేషన్. ఇది ఈరోజు మా సై సైరా. మళ్ళీ రేపు దరువు ఎపిసోడ్ లో కలుద్దాం. అంటే దాన్ని టేక్ కేర్ బాయ్ బాయ్.